రేపు ఎన్నికలను బట్టి తెలుస్తారు, ఓకే రేపు రిజల్ట్స్ బట్టి తెలుస్తారు. రైట్. ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు, మీరేమంటారు, సర్వే సంస్థలకు కూడా ఆయా పార్టీలకు సంబంధించిన సర్వేలను లేదంటే వాళ్ళకి సపోర్ట్గా చేసి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయని చెప్పి చాలా సర్వే సంస్థల మీద మాట్లాడుతున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం. రెండోది, సర్వే ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా ఏపీలో గందరగోళం అయితే కొనసాగుతుంది. అంటే మీ మీ పార్టీల తరపు నుంచి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా గందరగోళం ఉన్నమాట ఇంకా వాస్తవంగానే చూడాలి. మీరు ఎలా చూస్తున్నారు ఈ జాతీయ స్థాయి లేదంటే లోకల్ సర్వేల వీటిని? నందు గారు, మొదట మీకు మహాటీవీ ప్రేక్షకులకి, అనలిస్ట్ అంకురావు గారికి, వైఎస్ఆర్సీపీ నేతలు కలిపి, జనసేన నేతలందరి గారికి నమస్కారాలు. నమస్కారం. ముప్పులో నీళ్ళు చూసి ఎవడో ముంతలో నీళ్ళు కింద పోస్తున్నాడు. అట్లా సర్వేలు అనేవి ఎలా ఉంటాయంటే, ఎగ్జిట్ పోల్సా ఎగ్జాక్ట్ పోల్సా? ఎగ్జిట్ పోల్స్ నాకు అనుకూలంగా వస్తే నావని, అనుకూలంగా రాదంటే నాకు రాదని. పంచాయతీ ఎన్నికలు నిమ్మగడ్డ రమేష్ గారు బ్రహ్మాండంగా తిరిపియటంతో అన్ని సర్పంచులు అలాగే ఉప సర్పంచులు టెలివిజన్ ఎంపీటీలు గెలిచారు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ మంచిదా? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెడదా? ఎగ్జిట్ పోల్స్ గతంలో రకరకాలుగా ఇచ్చారు, గెలుస్తారని, ఓడిపోతారని. మీరు ఎలక్షన్ ముందు చేతులు ఎత్తేసారు వైసీపీ వాళ్ళు, మేము గెలవడం లేదు ఓడిపోతున్నాం అని. అప్పుడే వ్యాపారాలు చేసుకొని సీట్లు అమ్ముకున్నారు. ఇప్పుడు గెలుస్తామంటే ఆశాస్పదమే కదా. వైనాడు 175 పోయి ఇప్పుడు వైనాడు 900కి వచ్చింది, మళ్ళీ 141కి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 120కి వచ్చింది, ఇప్పుడు 76కి వచ్చింది. మీరు అన్నట్టు కొంతమంది పేటిఎం డాక్స్ ఉన్నారు, వాళ్ళు డబ్బులు తీసుకుని సర్వే చేస్తారు. ఎందుకంటే అలా అనాల్సి వస్తారు, ఎందుకంటే క్రెడిబిలిటీ పోతా సర్వే సంస్థకి. ఒకప్పుడు సర్వే సంస్థ చెప్తే వాస్తవాలకు దగ్గరగా ఉండేది, ఓటర్ అండ్ అడిగి. ఇప్పుడు ఏదో ఆర్ఆర్ మస్తాన్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన వైసీపీ నాయకుడు, ఆయన డబ్బులు ఇస్తారు, ఆయన అనుకూలంగా సర్వీస్ సర్వే ఇస్తారు. ఇంకా ఎవరో ఇంకా చేకే సర్వీస్ అని, చాణిక్య సర్వీస్ అని, అదే పోల్స్ పోల్ అని ఏదో రకరకాల ఉన్నాయి. నేను ఒకటి అడుగుతున్నా, క్రెడిబిలిటీ ఉండే సంస్థలు ఏమైనా ఉన్నాయి? చుట్టుపక్కల తెప్పలుగా వచ్చి వెళ్ళిపడ్డాయి. ఇవన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ అనే ఏ శాంపిల్స్ కింద? ఫోన్ ఇన్నా, సెల్ ఫోనా, సర్వీసా, లేదంటే ఎస్ఎంఎస్ఆ, లేదంటే పేపర్ ఇచ్చి రాయించుకుంటారా, లేదా 1-to-1 మాట్లాడతారా? ఏ రకమైన శాంపిల్ తీసుకున్నారో మనకు తెలియదు. అంటే ఆరామస్వామి గారికి కొంత క్రెడిబిలిటీ ఉంది కదా, గత ఎన్నికల్లో కూడా ఆయన చెప్పారు, మొన్న తెలంగాణ ఎన్నికల్లో కూడా చెప్పారు, ఆయన ఆయన చెప్పిందికి కొంత ఆల్మోస్ట్ సిమిలర్ గానే వచ్చింది. ఆరామ అస్థాన్ వాళ్ళ గారు, ఆరామ అస్థాన్ అన్న ఆయన, ఆయనకు నచ్చింది నాకు. మీరు నందు గారికి 40 ఉండొచ్చు, లేదంటే 45 ఉండొచ్చు, అటు ఇటు కాకుండా ఉండొచ్చు అని రకరకాలు చెప్తున్నాడు ఆయన. అంటే రెండు రెండు నాలుగుల ద్వారా మాడుతున్నాను. సో ఇవన్నీ వేణుస్వామి జోస్యం చెప్పినట్టు ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ గెలుస్తుందన్న డమాల్ అయింది, ఇప్పుడు ఆంధ్రాలో జగన్మోహన్ గారు గెలుస్తానని డమాల్ అంటున్నాడు. జ్యోతిష్యం చెప్పుకుంటా చిలక జోస్యమో, లేదంటే జాతక జాస్యమో, లేదా రాళ్ల జోస్యం చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఉంది. వేణుగోపాల్ గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని, ముమ్మాడు లేకుండా చెప్తున్నాను. వేణుగోపాల్ గారు సర్వే, జాతీయ సర్వే మీరు చెప్పేది పేరు చెప్పండి. కూడా పూర్తి స్థాయిలో 10, 5, 20 లోపల వైసీపీకి వస్తామని చెప్పి 40 సర్వేలు విడుదలయ్యాయి. అందులో 40 సర్వేలు కుటుంబ అనుకూలంగా చెప్పాయి, ఎన్డీఏ కూటమి ఆంధ్ర రాష్ట్రంలోనూ దేశంలో అధికారంలోకి వస్తామని. వీళ్ళు 5, 3, 4 సర్వేలు పట్టుకొని ఇవి పెద్ద ఎస్టాబ్లిట్ అయినట్టు వాటిలో మేము గెలిచిపోతామని చెప్పి పార్టీని కాపాడుకోవడానికి, పార్టీ కార్యకర్తలు కాపాడుకోవడానికి పారిపోతున్నారు భయంతో. దాన్ని తిమిని బొమ్మని చేసి బ్లూడ్ మీడియాలో, రకరకాల సోషల్ మీడియాలో చిత్రీకరిస్తున్నారు. మీతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాను, ఎన్డీఏ సర్వేలు మాకున్నా, మేము ఆ సర్వే సంస్థలు ఈ సర్వే మాడట్లా. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు తీసుకున్న ఇన్ని పాయింట్ ఆఫ్ వ్యూ చూసి మాట్లాడుతున్నాం. మేము ఎన్డీఏకి ఎస్సీలు 20% ఓట్లు వేస్తే వైసీపీకి 80% ఓట్లు వేస్తారు, ఎస్టీలు 30% ఓట్లు వేస్తారు ఎన్డీఏకి, వైసీపీకి 70% ముస్లింస్ 30% ఓట్లు మాకేస్తే 70% ఓట్లు వైసీపీకి వేస్తారు, కాపులు 90% మాకేస్తే 10% వైసీపీకి వేస్తారు, కమ్మలు 90% మాకేస్తే 10% వాళ్ళకి వేస్తారు, క్షత్రియులు 90% ఎన్డీఏకి వేస్తే 10% వైసీపీకి వేస్తారు, బీసీలు 60% మాకేస్తే 40% వైసీపీకి వేస్తారు, రెడ్లు 70% ఎన్డీఏకి వేస్తే 30% ఎన్డీఏకి వైసీపీకి వేస్తారు, వైశ్యాస 70% వేస్తే వాళ్ళకి 20% వేస్తారు, బ్రాహ్మణులు 90% వేస్తా అంటే వాళ్ళు 10% వాళ్ళకి వేస్తారు. టోటల్ గా 58.28% మాకు రాష్ట్రంలో ఓటింగ్ పోలైంది. మొత్తం 4,14,00,000 మంది, 3,33,00,000 పై చిల్లుకున్న ఓటర్లందరూ కూడా పూర్తి స్థాయిలో రాత్రి ఒకటి నిలబడిన ఓట్లలో ఇది ఓటింగ్ ప్యాటర్న్. అంటే దీన్ని దృష్టిలో పెట్టుకుని 100% మేము 58.20% మాకు వచ్చిందంటే మేము 150+ లో ఉన్నాం కదా లెక్క, ఇది నేచురల్ లెక్క.
మీరు శాంపుల్ తీసుకున్నారా, ఇంకోటి తీసుకున్నారా, మహిళలు ఓటేశారు, రాత్రి 2 గంటలు కూడా యూఎన్ కావాల్సింది సార్. అక్కడ నిలబడుకున్న అభ్యర్థి అయింది. గత 5 ఏళ్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విధ్వంసం ఏంది, రాజధాని కానీ పోలవరం కానీ అనేక అంశాలు. ఎంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు, రేపే కదా రిజల్ట్స్. నేను ఇప్పుడు ఛాలెంజ్ కూడా చేస్తున్నా. ఇప్పుడు లైట్ ఒక చిన్న గ్యాప్ ఇచ్చాను సార్, కాదు రేపు మళ్ళీ మాట్లాడతాం మనం. మీరు ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు ఇంత పర్సంటేజ్? కేకే గారు చెప్పింది ఎస్సీలు ఎస్సీలు బీసీలు పర్సంటేజ్ చెప్పింది అని చెప్పారు. నంది గారు రేపు ఒక్క రోజే గ్యాప్ ఇచ్చాం, ఎల్లుండి బొమ్మ దద్దర వెళ్ళిపోతా ఉంది. ఎలక్షన్ ముందు చేతులు వేసింది వైసీపీ పార్టీ. ఇప్పటికే వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ పార్టీ కార్యకర్తలు బెట్టింగ్ నుంచి రీబ్యాక్ అయినా తెలుసా మీకు, 1000 కోట్లు బెట్టింగ్ 17-16 చైర్లు జరిగింది హైదరాబాద్. ఇప్పుడు 1000 రూపాయలు కూడా లేదు, ఎందుకంటే మేము ఓడిపోతాం తెలిసిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత మొత్తం తీసేసుకున్నారు. నాకే తెలుసుకున్న వైసీపీ నాయకులు కూడా కట్టిన తీసేసుకున్నారు. అంటే మీకు ఇంకో నిజం కూడా చెప్పాలి, నెల్లూరులో ఒక మాజీ మంత్రి 45 కోట్లు కుటుంబ అధికారంలోకి వస్తాను బెట్టింగ్ కట్టాడు. ఎందుకన్నా నిదర్శనం ఏమంటే చెప్పండి, అమరావతిలో ఎందుకు పైలు తగలబెడుతున్నారు, ఇంటి మా ఎన్టీఆర్ పవన్ ఎందుకు భద్రత పెంచారు జనసేన పార్టీ ఆఫీసులకి, అలాగే ఈ ఎఫ్ఐఆర్ ఫైల్స్ తగలబెట్టేస్తున్నారు. కేసుల నుంచి అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మా చుట్టూ తిరుగుతున్నారు. సో కూటమి గెలుస్తుందని చెప్పి సింప్టమ్స్ రాష్ట్రం అంతా వచ్చేసింది. సో టోటల్ గా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అధికారం రాబోతోంది 150+ తో. వీళ్ళు వైజాగ్ లో ముహూర్తం పెట్టాం, గొంతులు దువ్వాం, లైట్లు వేసాం, బ్యానర్లు కట్టాం, టికెట్లు లేవు, రెండు టికెట్లు లేవు, ఫ్లైట్లు లేవు, లాడ్జీ లేవు అని చెప్పి కలబోలి మాటలు చెప్పి బ్లూ మీడియాలో మాట్లాడతారు తప్ప వైజాగ్ లో ఏం కావాలి దొరుకుతున్నాయి, ముహూర్తం లేదు, పాడు లేదు. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీద వచ్చి మాట్లాడలే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 2-3 సార్లు వచ్చి మాట్లాడాడు. ఏమైంది చూద్దాం, చూద్దాం రేపేగా పెద్ద ఐపాక్ తో మాట్లాడుకుని ఐపాక్ మాట్లాడుతూ వెళ్ళిపోయిన తర్వాత రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఇస్తున్న వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా ఈ రోజు మనం మీకు సర్వేలు వస్తే మీవి కాదు, మాకు సర్వేలు వస్తే మావి కాదు అని చెప్పేది ఇవన్నీ కూడా ఏంటంటే ఏ ఎండవానకు ఆ గుడికెత్తమని తప్ప ఇందులో వాస్తవాలు దూరంగా ఉన్నాయి. కాబట్టి మేము ఎగ్జాక్ట్ పోల్స్ నమ్ముతున్నాం, ప్రజలను నమ్ముతున్నాం, ప్రజలు మా వైపు ఉన్నారు, మేము గెలుస్తున్నాం. ఇంత అస్మాత్ కాబట్టి జాగ్రత్త చెప్తున్నాం, ఛాలెంజ్ చెప్తున్నాం. రేపు మధ్యాహ్నానికి ఈ టైంకి మీకు అన్ని రిపోర్ట్లు వచ్చేస్తాయి కాబట్టి మళ్ళీ కూడా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు రేపు మాట్లాడదాం, మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని తీసుకుంటాను నేను. మేము పక్కాగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళు ఓడిపోతున్న విషయం గంటాపదంగా చెప్పగలం. ఓకే ఓకే ఓకే.